ఎపిసోడ్ 6 స్వర బేతాళం. క్రితం ఎపిసోడ్లో సాగర్ హిమజతో మన మధ్య క్షమాపణలు ఎందుకని అంటాడు. శేఖర్ది ఆత్మహత్యని కేస్ క్లోజ్ చేస్తారు. గిరి పెళ్ళి పోస్ట్పోన్ చేద్దామా అని అనగా దానికి పద్మజ వద్దని, అందరికీ ఇన్విటేషన్స్ ఇచ్చేశామని, పైగా మీ అక్క వాళ్ళు ప్రయాణానికి అన్నీ సిద్ధం చేసుకున్నారని అంటుంది. శేఖరం పేపర్లు డైరీలు తీసుకొచ్చి పద్మజకిస్తుంది శేఖరం తల్లి. అవి చదివిన పద్మజకు ఆమె హృదయం బాధతో విలవిల్లాడిపోతుంది. పద్మజ రిసెప్షన్లో గిరి కనిపించకపోవడంతో అన్నీ వెతగ్గా, అతను శేఖరం చనిపోయిన ప్లేస్లో కూర్చుని శేఖరంలా మాట్లాడి ఆమెను స్పృహ తప్పేలా చెయ్యగా ఆమె అదంతా తన భ్రమని అనుకుంటుంది. 10 రోజులు సెలవు పెట్టి ఎంజాయ్ చేయమని అంటాడు ప్రకాష్ రావు. పద్మజ శేఖరంల మొదటి రాత్రి గదిని అందంగా డెకరేట్ చేస్తారు రాధా హిమజలు. గిరి దగ్గరగా వస్తుంటే కళ్ళు కిందకు దించేసుకుంటుంది తడబాటు కనిపించనీయకుండా పద్మజ. అతని స్పర్శ గుండెల్ని జల్లుమనిపించింది. మన బెడ్రూమ్లో పెట్టాలనే కొన్నాను దీన్ని, నీకు నచ్చింది కదూ. 2 చేతులతో ఆమెను తన వైపు తిప్పుకుంటూ అన్నాడు గిరి. అతడి చేతుల్లో రతి మన్మధుల బొమ్మ అందంగా ఉంది. అంటూ అతని గుండె మీద వాలిపోయింది పద్మజ. మునివేళ్లతో చుబుకం పైకెత్తి ఆమె కళ్ళలోకి చూడబోయాడు. ఆమె కళ్ళు దించుకుంది. పద్మ నువ్వు, కళ్ళెత్తి అతని వైపు చూసింది. అతని కళ్ళలో ఆశ్చర్యం, కాస్త చిలిపిదనం. తన సిగ్గుని తలుచుకుని మరింత సిగ్గుపడింది పద్మజ. ఇంత వయసులో కూడా ఇంకా ఈ పరిస్థితుల్లో సిగ్గు వదలదేం స్త్రీలను, ఎంత బింకం జ్ఞానం నటిద్దామనుకున్నా చేతకావడం లేదు. అతను ఫక్కున నవ్వాడు. ఆమెను గుండెలకు హత్తుకుని పెదవుల మీద సుతారంగా ముద్దు పెట్టుకున్నాక థ్యాంక్ యూ అన్నాడు. దేనికి అడిగింది ఆశ్చర్యంగా. ఇన్నాళ్ళు నీ మనసునే అనుకున్నాను, ఈరోజు తెలిసింది నీ తనువుని నా కోసం జాగ్రత్త చేశావని. ఆమెకు ఆ క్షణం అర్థం కాలేదు. అతడి కామెంట్ని అవమానంగా భావించినా అంత త్వరగా ఎలా బయటపడ్డానబ్బా అంది నవ్వుతూ. తెలిసిపోతుంది, మొదటి కౌగిలింతలలోనే 75% నా అంచనా నిజమవుతుంది. అంత అనుభవం ఉందా? నవ్వుతూనే అడిగింది. ఆమెకెందుకో మొదటి రాత్రి మొదట్లోనే ఈ టాపిక్ రావడం అంత బాగా అనిపించలేదు. అంతలో అతను అన్నాడు, లేదని అబద్ధం చెప్పను, నా కోసం ఎంతోమంది పడిచచ్చేవారిని కోతలు కొయ్యను, యవ్వనంలో 1-2 చిన్న అనుభవాలున్నాయి అంతే. కానీ ఒక్క విషయం, నువ్వు చదివి అర్థం చేసుకోనివి నేను జీర్ణం చేసుకోగలిగాను. ఈ విషయంలో మాత్రం నేను జీనియస్ని, నువ్వు ఒప్పుకోక తప్పదు. దాన్నే కొన్ని క్షణాల్లో రుజువు చేయబోతున్నాను. పద్మజ నవ్వింది. ఎందుకు నవ్వుతున్నావు? నా ఆరాటం చూస్తే నీకు నవ్వుగా ఉందా? మీరంటున్న దాన్ని గురించి కాదు, నా స్నేహితురాలు పారిజాతం ఉత్తరం గుర్తొచ్చి, గ్రాడ్యుయేషన్ అవగానే పెళ్ళయింది దానికి. మొదటి రాత్రి భర్తతో ముద్దు పెట్టుకుంటేనే పిల్లలు పుట్టేస్తారని, దానికి మించి సెక్స్ అంటే మరొకటి ఉందని తనకు తెలియనే తెలియదని చెప్పిందట. అది బీఎస్సి చదివిందని తెలిసి అన్ని నవలలు డిటెక్టివ్ నవలలతో సహా చదువుతుందని తెలిసినా పాపం నమ్మేశాడట ఆయన. 9వ క్లాస్ నుంచి స్వపరాగ సంపర్కము పరపరాగ సంపర్కము చదువుకుని వెదవజోకులన్నీ వేసేదానివి కదే, ఎందుకలా చెప్పావని అడిగాను. పెళ్ళయ్యేంత వరకు సెక్స్ అంటే ఏమిటో తెలియని స్త్రీని ఎక్కువ గౌరవిస్తారు మగాళ్ళు, అది వాళ్ళ ఈగోని సంతృప్తిపరుస్తుంది అంది. దాని విషయంలో అది నిజమే అయ్యింది. ఇప్పటికీ పెళ్ళయ్యే వరకు నా భార్యకు సెక్స్ అంటే ఏమిటో తెలియదు అని అందరికీ చెప్పుకుంటాడు ఆయన. ఎంత అమాయకుడు అని నవ్వుకుంటాం ఆయన గురించి. కాబట్టి మొదటి స్పర్శలోనే స్త్రీ గురించి ఒక నిర్ణయానికి వచ్చేయకండి, నవ్వుతూనే రిటార్డ్ ఇచ్చింది. కానీ నీ విషయంలో మాత్రం నా అంచనా తప్పదు పద్మ. నిజం చెప్పాలంటే ఇన్నాళ్ళు సోమశేఖరంతో నీ పరిచయం ఎంతవరకు ఉందోననే ఆలోచన అప్పుడప్పుడు నాకు వచ్చేది. అంటే నీ మీద అనుమానంతో మాత్రం కాదు, జస్ట్ క్యూరియాసిటీ అంతే.
అతడంటే అసూయ కూడా కలిగేది. కానీ ఇప్పుడు నువ్వు చెప్పకుండానే నా క్యూరియాసిటీ తగ్గింది. నేను అదృష్టవంతుడిని. సోమశేఖరం కన్నా ముందు నిన్ను నేను అప్రోచ్ అవటం. సోమశేఖరం ప్రసక్తి రాగానే పద్మజ ముఖంలో మార్పు వచ్చింది. వద్దు, అవన్నీ ఏమీ చెప్పనవసరం లేదు, దట్ ఈస్ పాస్ట్ అంది కాస్త సర్దుకుని. పద్మజ శరీరాన్ని గాలిలోకి రెండు చేతులతో ఎత్తి మెత్తటి పరుపు మీద అతి సున్నితంగా దించాడు గిరి. ఆమెలో ఏళ్లనాటి యవ్వనం మేల్కొన్నట్లు అనిపించింది. కోరికలు, వాంఛ ఎదురుగా పురుషత్వానికి మారుపేరుగా కనిపించే భర్త, ఆశ్చాదన తొలగి భావాలు యవ్వన భారాలై తొంగుచూస్తున్న తరుణం, ఒక్క క్షణం మాటలతో నివారించబోయి అతని పెదవుల తాళంలో మూతపడి ఎగిసిపడుతున్న ఆవేశానికి ఇక కట్టలు వేయడం సాధ్యం కాక పిల్ల కాలువలో నుంచి తన కాలువలోకి పారే నీటిని చూసుకుంటున్న రైతు కళ్ళలోని సంతృప్తి, అకస్మాత్తుగా పెద్దతనం నిండిన భావన, ఏదో తెలియని తనంలో అంతా అవగాహన అయిపోయిన అనుభూతి. అలాంటి అనుభూతిలో ఒక్క క్షణం, రెండు క్షణాలు, ఐదు క్షణాలైనా గిరి అలికిడి వినిపించకపోవడంతో కళ్ళు తెరిచింది. గిరి మంచం మీద నిటారుగా కూర్చున్నాడు. అతని కళ్ళు శూన్యంలో దేన్నో వెతుకుతున్నాయి. ఏమిటి గిరి, ఏమైంది అడిగింది ఆశ్చర్యంగా. ఏదో వినాలనిపిస్తుంది చూడు పద్మ, ఎవరో నా చెవిలో ఏమో చెప్తున్నారు, అర్థం కావడం లేదు. నాకేమీ వినిపించడం లేదే, గాబరాగా లేచి కూర్చుంది. ఉన్నట్లుండి ఎవరు నువ్వు అని కోపంగా అరిచాడు గిరి. గిరి అతన్ని తట్టింది పద్మజ భయంగా. నో నో, అతను చేతులతో తలను పట్టుకున్నాడు గట్టిగా. కనుగుడ్లు పైకి తేలిపోతున్నాయి, మనిషి వణుకుతున్నాడు. గిరి అతన్ని కదుపుతూ అంది పద్మజ. కాసేపటికి అతను కళ్ళు తెరిచాడు. కళ్ళలో ఎర్రటి జీరలు, మొహం వికృతంగా తయారైంది. నేను సోమశేఖరాన్ని పద్మజ, నన్ను గుర్తుపట్టలేదా అడిగాడతను తాపీగా. పద్మజ తాచుపాముని పట్టుకున్నట్టు ఉలిక్కిపడి అతన్ని వదిలేసింది. భయం భయంగా దూరంగా జరిగింది. అర్ధనగ్నంగా ఉన్న తన వక్షోజాలపై అతను చూపు పడడంతో ఒక్కసారిగా చీర తీసి కప్పుకుంది. భయపడకండి పద్మజ, నేను మిమ్మల్ని ఏమీ చెయ్యను, నాలో అంత సాహసం లేదని మీకు తెలుసు అన్నాడతను. అప్పుడు గిరి స్వరం అతడిదిలా లేదు, అచ్చు సోమశేఖరం లాగానే ఉంది. ఇందాక తోటలో నేను చూసింది నిజమేనా, భ్రాంతి కాదా, తనలో తనే అనుకున్నట్లుగా అంది. లేదు పద్మజ, పార్టీలో ఉన్న గిరిని నేనే ఆహ్వానించాను, రమ్మనగానే దగ్గరికొచ్చాడు. మిమ్మల్ని దగ్గరగా చూసి మాట్లాడాలనే కోరికను అతడి ద్వారా తీర్చుకోగలిగాను. ఎందుకు, నేనేం పాపం చేశాని నన్ను ఇలా వేధిస్తున్నారు అడిగింది పద్మజ. ఆమె కంఠం వణుకుతుంది, ఇంకా షాక్ నుంచి పూర్తిగా తేరుకోలేదు. నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగా ప్రేమించాను పద్మజ, కానీ ఎప్పుడూ చెప్పలేకపోయాను. అప్పుడు చేయలేని ధైర్యం ఈనాడు ఇలా చేయగలుగుతున్నాను. మీ సాన్నిధ్యం కోసం తపించి కొట్టుకులాడుతుంది నా ఆత్మ. పూర్తి సంతృప్తి కలిగితేనే గాని పోలేను. కొన్నాళ్ళు నాకు మీ సాన్నిహిత్యం కావాలి. నన్ను ప్రేమించకపోయినా ఒక స్నేహితుడిగా నా కోరిక తీర్చమని వేడుకుంటున్నాను. శేఖరం, ఇది చాలా అన్యాయం. నా భర్తను, తద్వారా నన్ను మీరెంత బాధ పెడుతున్నారో మీకేమైనా తెలుస్తుందా? మీరు నాకు స్నేహితులైతే నాకు సుఖం కోరాలి కదా. మీకేం అపకారం జరగదు పద్మజ, నన్ను నమ్మండి. నేనేం చేయగలను అడిగింది భయంగా. మాట్లాడండి, కాసేపు మాట్లాడితే నాకెంతో తృప్తి కలుగుతుంది, వెళ్ళిపోతాను. ఏం మాట్లాడను, ఏదైనా. ఇదివరకు మనం మాట్లాడుకునేవి ఆఫీస్ విషయాలు, దేశభక్తి, సాహిత్యము, సంగీతము, ఏదైనా సరే. నో, నే మాట్లాడలేను. రెండు చేతుల్లో ముఖం కప్పుకుని వెక్కి వెక్కి ఏడ్చింది పద్మజ. వద్దు పద్మజ, మీరలా బాధపడితే నేను భరించలేను, వెళ్ళిపోతున్నాను. మీ మనసు బాగున్నప్పుడే వస్తాను. అతని స్వరం వినిపించడం ఆగిపోయింది. నెమ్మదిగా కళ్ళు తెరిచింది పద్మజ. గిరి కళ్ళు మూసుకుని మంచానికి జారబడి కూర్చున్నాడు. అతని ముఖం నిండా చెమటలు. గిరి మెల్లిగా పిలిచింది. నెమ్మదిగా కళ్ళు తెరిచాడతడు. కళ్ళు మామూలుగానే ఉన్నాయి. ఏమిటిది, నేను కూర్చునే నిద్రపోయానా, ఏమైంది నాకు, లేచి తల విదిరించాడు.
ఏదో జరగకూడనిది జరిగినట్లుగా అనిపిస్తుంది పద్మ. పద్మజ అతన్ని పరిశీలనగా చూసింది. అతను గిరే. అప్పటి వరకు అతనిలో కనిపించిన విపరీత లక్షణాలేవి కనిపించడం లేదు. ఇప్పుడు గిరి ఒక్కసారి అతని మీదకు వాలిపోయింది. అరే ఏడుస్తున్నావా, ఏమైంది, నిన్నేమైనా హర్ట్ చేశానా అడిగాడు. లేదు, నాకేమిటో భయంగా ఉంది. భయమా, నీకా, అతను పకపక నవ్వాడు. ఎందుకు, ఈ రాత్రి నిన్ను భయాందోళనలకు దూరంగా స్వర్గానికి అది దగ్గరగా తీసుకెళ్లే భారం నాది, ఓకే అంటూ దగ్గరకు తీసుకున్నాడు. జీవితంలో అవతలి పార్ట్నర్ని సంతృప్తిపరచడం కోసం ఎన్నో కొన్ని పనులు చేయాలి, కానీ సెక్స్లో అవతలి పార్ట్నర్ని సంతృప్తిపరిచే ఒకే ఒక పని మనం హాయిగా తృప్తి చెందడమే. అలా చెందినట్టు అవతలి వ్యక్తికి తెలిసేలా ప్రవర్తిస్తే చాలు. అంతకన్నా సంతోషం అవతలి వ్యక్తికి ఈగో, వేరే ఏమీ ఉండదు. రాత్రి 2 గంటలు దాటింది. గుజరాత్ రాష్ట్రంలో గంగానగర్ జిల్లా నుంచి పంజాబ్లో ఫిరోజ్పూర్ జిల్లా వైపు వెళ్లే సరిహద్దు హైవే. పాత మిలిటరీ ట్రక్ అది. డ్రైవర్ కాకుండా మరో 2 జవాన్లు కూర్చున్నారు అందులో. సరిహద్దు చెకింగ్ పోస్ట్ ఇంకో 10 మైళ్ళ దూరంలో ఉండగా ట్రక్కుని పక్కదారిలోకి నడిపాడు డ్రైవర్. రోడ్డు గతుకులు గతుకులుగా ఉంది. మిలిటరీ ట్రక్కు కాబట్టి నిదానంగా సాగిపోతుంది, రాళ్ళు గుట్టలు ఎక్కుతూ. వెనక నుంచి హార్న్ వినిపించడంతో రియర్ వ్యూ మిర్రర్లోంచి చూశాడు డ్రైవర్. మోటార్ సైకిల్ మీద 2 కాకీ దుస్తుల వాళ్ళు. ట్రక్కుని ఆపాడు డ్రైవర్. మోటార్ సైకిల్ వచ్చి అడ్డంగా ఆగింది. ఒక ఇన్స్పెక్టర్ దగ్గరగా వచ్చాడు. ఐడెంటిఫికేషన్ ప్లీజ్. డ్రైవర్ పక్కన కూర్చున్న అతను పేపర్లు తీసి ఇచ్చాడు. డిఫెన్స్ మినిస్ట్రీకి సంబంధించిన పేపర్లు అవి. కొన్ని సామాన్లు పంజాబ్లోని మిలిటరీ పోలీసులకు అందించమని ఇచ్చిన ఉత్తర్వు. పేపర్లు అన్నీ సరిగ్గానే ఉన్నాయి, కానీ ఇన్స్పెక్టర్కు ఎందుకో తెలియని అనుమానం. మెయిన్ రోడ్ వదిలి ఈ వైపు వెళ్తున్నారే అని అడిగాడు. వెహికల్ కొంచెం ట్రబుల్ ఇస్తుంది సార్, మెయిన్ రోడ్ మీద ఈ టైంలో లారీలు ట్రైలర్లు చాలా స్పీడ్గా వస్తుంటాయి. చెక్ పోస్ట్ను దగ్గరలో మళ్ళీ మెయిన్ రోడ్లోకి తిప్పుతాను సాబ్ అన్నాడు డ్రైవర్. ఇన్స్పెక్టర్ ట్రక్లోకి చూశాడు. పాలిథిన్ సంజులు నీట్గా సర్ది ఉన్నాయి. పేపర్ మరోసారి చూసి ట్రక్ నంబరు వివరాలు డైరీలో నోట్ చేసుకున్నాడు. ఇక మీరు వెళ్ళొచ్చు అన్నాడు. ట్రక్ బయలుదేరింది మెల్లగా. ఇన్స్పెక్టర్ బుల్లెట్ స్టార్ట్ చేయలేదు. జేబులోంచి వాకీటాకీ తీశాడు. అతడేదో మాట్లాడేబోయేలోపు కదులుతున్న ట్రక్లోంచి 2 గన్స్ పైకి లేచాయి. అతడు, అతడితో పాటు వచ్చిన మరో పోలీస్ అధికారి చప్పుడు కాకుండా నేల కూలారు. 10 నిమిషాల తర్వాత వాళ్ల మోటార్ సైకిల్తో పాటు 2 శవాలు ఒక లోయలో పడ్డాయి. ఇన్స్పెక్టర్ డైరీ డ్రైవర్ జేబులో భద్రంగా ఉంది. అయితే తర్వాత గిరిధర్కు జరిగిందేమీ గుర్తుండడం లేదన్నమాట అన్నాడు డాక్టర్ రామకృష్ణ సాలోచనగా. పద్మజ ఆయన క్లినిక్కి వచ్చింది. రాత్రి ఆ సంఘటన జరిగిన తర్వాత ఎవరితోనైనా మాట్లాడితే గాని మనసు శాంతించేలా లేదు. మళ్ళీ మరో అనుమానం, ఈ విషయం అప్పుడే బయట వాళ్లకు చెప్పాలా వద్దా అని. హిమజకు చెప్పాలంటే దానికి వీటిలో నమ్మకం లేదు, హేళన చేస్తుంది. చివరకు డాక్టర్ రామకృష్ణకు ఫోన్ చేసింది. పెళ్ళైన 4 రోజులకే సైక్రియాటిస్ట్తో పనేమిటి అని నవ్వాడాయన. విషయం తెలుసుకుని నిర్ఘాంతపోయాడు. అవును, తర్వాత నాకేమైంది అని నన్నే అడుగుతున్నాడు. మొదటిసారి తోటలో అదంతా నా భ్రమే అనుకున్నాను, కానీ రాత్రి అంతా నిజమని రూఢీ అయ్యింది. అసలు ఇదంతా ఏమిటి, నాకు చాలా భయంగా ఉంది. శేఖరం నట్టింట్లో చనిపోవడంతో ఇంట్లో శాంతి చేయించి పూజలు కూడా చేయించాను. ఏమిటంటే ఇప్పుడేం చెప్పలేనమ్మా, ఒకసారి గిరిని పరీక్షించాలి. కానీ ఇప్పుడే రమ్మనడం బాగుంటుందా? వద్దు, వెంటనే వద్దు, సమయానుకూలంగా నేనే చెప్తాను. సరే, అయినా గిరికి సోమశేఖరానికి ఎప్పటినుంచి పరిచయం? నాకు తెలిసినంతవరకు వాళ్లకు పరిచయం లేదసలు. గిరి నాతో కలిసిన చాలా రోజుల వరకు శేఖరం ఊళ్ళో లేడు. శేఖరం చనిపోయినప్పుడు గిరి ఊళ్ళో లేరు. ఒకరికొకరు పరిచయం లేనట్టే.
మరి అతని మాటలు శేఖరం మాటల్లా ఉంటున్నాయన్నావు? అదే ఆశ్చర్యం. ఆ సమయంలో అతని స్వరం అచ్చం శేఖరం స్వరంలా ఉంటుంది. తర్వాత మళ్ళీ మామూలుగా అయిపోతుంది. తల ఎగరేయడం, పెదవి విరిచి మాట్లాడడం, అతని ప్రవర్తన చూస్తుంటే అంతవరకు నేను చూసింది అసలు నిజమేనా లేక భ్రమపడ్డానా అనిపించేట్లుగా చేస్తుంది. ఆశ్చర్యంగా ఉందే, అయినా ఇప్పుడు ఏమీ చెప్పలేను. పద్మజ వైపు సాలోచనగా చూశాడు ఆయన. ఒకవేళ సైకలాజికల్గా నేను భ్రమపడుతున్నానంటారా? కాకపోవచ్చు. అన్నట్లు మీరివ్వాళ బెంగళూరు వెళ్తున్నారు కదూ? వెళ్తున్నాం. మానేయడం మంచిదంటారా? వద్దు, స్థలం మార్పు అవసరమే. వెళ్ళండి. అక్కడ అతని ప్రవర్తన ఎలాగుందో గమనించి రాగానే ఫోన్ చేసి చెప్పు. హలో, నేను పద్మజని. బెంగళూరు నుంచి రాగానే ఫోన్ చేసింది పద్మజ రామకృష్ణకి. హౌ ఆర్ యు పద్మజ, ట్రిప్ ఎలా జరిగింది అడిగాడు. బాగానే ఎంజాయ్ చేశాం, కానీ 2 సార్లు మాత్రం అలాగే జరిగింది. ఏమన్నాడు? ఏమీ లేదు, నా ఆత్మ మీ చుట్టే తిరుగుతుంటది, మీరెక్కడున్నా నేను మిమ్మల్నే అనుసరిస్తూ ఉంటాను అని మాత్రం అన్నాడు.